గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాత్రూంలో నైరుతి భాగంలో తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే బాత్రూమ్స్ నైరుతి భాగంలో తీసుకోవచ్చా ఇంకా ఎక్కడైనా తీసుకోవచ్చా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే నైరుతి భాగంలో తీసుకోకూడదు, పూర్తి నైరుతి భాగంలో తీసుకోకూడదు. ఎందుకంటే మనకి ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నైరుతి భాగంలో మనకి రిలేషన్షిప్ తర్వాత స్కిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఇది పూర్తి నైరుతి భాగంలో. ఇక్కడ కనుక మనకి బేషన్ కానీ లేదా సెప్టిక్ ట్యాంక్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువ ప్రభావాలు అనేవి ఉంటుంటాయి, చెడు ప్రభావాలు. తద్వారా విడాకులు కావటం, తర్వాత నిత్యం గొడవలు పడటం, కలిసి ఉండకపోవటం, విడిపోవటం, ఇటువంటి అనేక అంశాలు జరుగుతుంటాయి. తర్వాత మనలో ఉన్నటువంటి నైపుణ్యాలు కూడా పూర్తిగా తగ్గిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. చేసే పనిలో శ్రద్ధ లేకపోవటం, పనిలో విఫలం కావటం, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి నైపుణ్యం అనేది లోపిస్తుందో తద్వారా మనకి చేసేటువంటి పని మీద ఇంట్రెస్ట్ పోవటం, చేసే పనిలో లాసెస్ రావటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇబ్బందులు అవుతుంటాయి. ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఉన్నట్టయితే జాబ్లో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, డిగ్రేడ్ కావటం, ప్రమోషన్స్ కాకుండా డిగ్రేడ్ కావటం, ఇటువంటి అంశాలు కూడా మనం చూసినటువంటి కేస్ స్టడీలు చాలా ఉన్నాయి. తర్వాత ఇది పూర్తి నైరుతి భాగంలో ఉంటాయి. అదే మనకి పశ్చిమ నైరుతి భాగంలో ఉంటే సేవింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కెరియర్ విషయంలో, పిల్లల యొక్క కెరియర్ విషయంలో ఎడ్యుకేషన్ అయిపోయి సెటిల్మెంట్ కాకపోవటం, తర్వాత మనకి ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా సేవింగ్స్ ఉండకపోవటం, ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ పడమర భాగం తర్వాత పశ్చిమ నైరుతి భాగంలో కనుక మనకి బాత్రూంలు వస్తే ఇటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. మనకి పూర్తిగా మనం టాయిలెట్ బేసిన్ ఎక్కడ పెట్టుకోవాలి లేదా టాయిలెట్ ఎక్కడ తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే దక్షిణ నైరుతి భాగం కరెక్ట్ ప్లేస్, మనకి పూర్తిగా డిస్పోజబుల్ ప్లేస్ మనకి ఇది. దీంట్లో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు మనం. కనీసం బాత్రూమ్ తీసుకున్నప్పుడు సీటింగ్ అన్నా కూడా కనీసం సీటింగ్ అయినా సరే ఈ ప్లేస్లో మనం పడేటట్టు చూసుకోవాలి. తద్వారా నైరుతిలో ఉన్నటువంటి బాత్రూమ్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ మనకి లేకుండా ఉంటాయి. తర్వాత ఇంకొక ప్లేస్ ఇంకెక్కడైనా తీసుకోవచ్చా అంటే పశ్చిమ వాయువ్య భాగంలో తీసుకోవచ్చు. ఇది డిప్రెషన్ జోను, ఈ జోన్లో కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత తూర్పు ఆగ్నేయ భాగం, ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఈ మూడు ప్రదేశాల్లో మాత్రం మనం టాయిలెట్ బేషన్స్ తీసుకోవాలి. తద్వారా మనకి ఎటువంటి చెడు ఫలితాలు అనేవి లేకుండా ఉంటాయి. కొంతమంది చెప్తుంటారు నాకు ఇంట్లో ఉన్నప్పుడు కంటే కూడా బాత్రూంలో ఉన్నప్పుడు ఎక్కువ మంచి మంచి ఆలోచనలు వస్తాయి అని ఎక్కువ కొన్ని సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. అటువంటి వాళ్ళ యొక్క బాత్రూమ్స్ 100% ఈశాన్యంలో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈశాన్యంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఆలోచనలు, అక్కడ ఉన్నప్పుడు మంచి మంచి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆలోచనలు ఆచరణలోకి మాత్రం రావు, అది కూడా గమనించాలి మీరు. కాబట్టి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉండాలి అన్నటువంటి అంశం గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీకు ఉన్నటువంటి సమస్యలకి సజెషన్స్ తీసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.